కలుగుగాక. మన వాక్యం ధ్యానించుకుందామండి. సంఖ్యాకాండము 12:3-4 సంఖ్యాకాండము 12:3-4 యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా. అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమ కలిగిన రాజ, గొప్ప దేవానికి స్తోత్రమైన, స్తుతులపైన ఆసీనుడైన తండ్రి, నీకు స్తోత్రమైన. ఇంతవరకు తండ్రి పాటలతో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరచ కృపను అనుగ్రహించిన తండ్రి, నీకు స్తోత్రమైనా. దేవ, కొద్ది నిమిషాలతో మీ యొక్క వాక్యం ధ్యానించబోతుండగా మీ యొక్క ఆత్మ సహాయం నడిపింపు దయచేయండి నేనా. దేవ, మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ప్రార్థన యేసు క్రీస్తును అడిగి పొంది నామ తండ్రి, ఆమెన్. దేవనామ స్తోత్రం కలను గాక. సంఖ్యాకాండము 12:3-4 చదువుకున్నామండి, మరొకసారి చదువుతున్నాను. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా. ఇక్కడ మనం చూస్తున్నామండి, యెహోవా ఆ మాట వినెను. ఏ ఒక్క మాట వినాడండి? ఇక్కడ మనము 2వచనంలో చూసినట్లయితే ఏమంటున్నాడు, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకునగా. ఇక్కడ ఎవరు గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ అహరోను మరి మిర్యాము ఎవరు గురించి మాట్లాడుతున్నారు? మోషే గురించి. అక్కడ మోషే లేడు. వీరు ఇరువురు కలిసి ఏం మాట్లాడుతున్నారు? మోషే గురించి మాట్లాడుతున్నారు. మోషే పైన ఏం చేస్తున్నారు? వాళ్ళు సనుక్కుంటున్నారు. ఏమి, ఆయనైనా గొప్పవాడు, ఆయనతోనైనా దేవుడు మాట్లాడింది, దేవుడు మాతో మాట్లాడలేదా? మేము కూడా ఉండం కదా, మేము కూడా యొక్క సైన్యమంతా నడిపిస్తున్నాం కదా, మేము కూడా ప్రవక్తలం కదా, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కదా, ఆయనైనా గొప్పవాడు అని చెప్పి మోషే గురించి వీరు ఇరువురు సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. మోషే యొక్క వివాహముల గురించి ఆయన చేసుకున్నాక వివాహం గురించి వారు సనుక్కుంటా గొనుక్కుంటా ఉన్నప్పుడు అక్కడ మోషే లేడు కానీ ఎవరు విన్నారండి? దేవాది దేవుడైన యెహోవా విన్నాడండి. మనం అనుకోవచ్చు మనం మాట్లాడుకున్నది ఎవరికి వినపడడం లేదు, ఎవరు వినడం లేదులేండి, బాగా మాట్లాడుకుందాం లేండి అని అనుకోవచ్చు. కానీ హృదయ రాశలు ఎరిగిన గొప్ప దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏది దేని గురించి ప్రార్థన చేస్తారో దేవుడు వినే దేవుడు అండి. దేవుని బిడ్డలు దేవుని గురించి స్తుతిస్తుంటే ఆకాశం ముందు దేవుడు సంతోషపడతాడు. అదే మనం ఇతరుల గురించి మాట్లాడుతుంటే దేవుడు సంతోషపడతాడా? సంతోషపడు, బాధపడతాడండి. ఇక్కడ మనం చూస్తున్నాం మిర్యాము అహరోను ఎవరు? వీరిద్దరు మోషేక సహోదరుడు సహోదరి, వేరే ఎవరు కూడా కాదు, సహోదరుడు సహోదరి ఇద్దరు. సహోదరి వచ్చి మిర్యాం అంటా ఉంది, తన యొక్క సహోదరుడైన అహరోనుతో అంటా ఉంది, ఏమి ఆయనే గొప్పవాడా, ఆయనతోనే దేవుడు మాట్లాడినాడా, మాతో మాట్లాడలేదా? ఎర్ర సముద్రం దాటినప్పుడు తంబుర పట్టుకొని ఎవరండి దేవుని స్తుతిస్తూ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించింది? మిర్యాం. దేవుడు అటువంటి ఒక గొప్ప ఘనత దేవుడు ఆ బిడ్డకిచ్చినాడు, మంచిదే. కానీ ఇక్కడ వీరేం చేస్తున్నారు? వారు ఇరువురు కలిసి మోషే గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క మాట విననో అప్పుడే అంటున్నాడు, ఏమంటున్నాడు, యెహోవా ఆ మాట వినెను. ఏమంటున్నాడు? మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మనం మూడో వ్యక్తి లేనప్పుడు మనం వారి గురించి మాట్లాడకూడదంట. మనం ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే గోడలకు కూడా ఏముంటాయంటండి, చెవులు ఉంటాయంట. మనం మాట్లాడిన మాటలు ఆ యొక్క గోడలు విని చెప్తాయంట. అంతేకాదు ఆకాశ పక్షులు తిరుగుతూ ఉంటాయంట, అవి మన యొక్క మాటలు విని దేవుని దగ్గరికి తీసుకుని పోయి చెప్తాయి. వీరు
ఈ విధంగా వారు మాట్లాడుతున్నారు చూడండి. అంటే వీరు దేవుని స్తుతిస్తున్నారు చూడండి. అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి ఒక్కడు వర్తమానం తీసుకొని పోతుంటారు పక్షులు. ఇక్కడ కూడా వీరిరు కలిసి మాట్లాడుతున్నారు. మిరియం అంటా ఉంది. మిరియం అంటే ఏమండి అర్థం తెలుసా? తిరుగుబాటు. మిరియం అంటే తిరుగుబాటు. మోషే, అహరోను వీరు ముగ్గురు ప్రవక్తలేనండి. తిరుగుబాటు తన పేరుకు తగినట్లుగా తన యొక్క సహోదరుని పైన ఏం చేస్తుంది? ఏమే తిరుగుబాటు చేస్తూ ఉంది. ఆయనేనా గొప్పవాడు, ఆయనేనా పెద్ద ఇదే అని మాట్లాడుతుంటే ఆ యొక్క మాట దేవుడు విన్నాడండి. దేవుడు విని ఏమంటున్నాడు? మోషే, మిక్కిలి ఈ యొక్క భూమి మీద ఉన్న వారందరిలో, ఈయన కూడా అనలేదు, ఏమండి భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. అటువంటి ఒక సాత్వికుడైన నా సేవకుని గురించి మీరు మాట్లాడుతున్నారా? మీరందరూ రండి అని ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రమ్మని చెప్పిన వెంటనే మోషేను కూడా పిలుస్తాడు. నువ్వు కూడా రా అని చెప్పినప్పుడు ముగ్గురు వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు? దేవుని యొక్క సన్నిధానికి వచ్చినారు. ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వారందరూ వచ్చి నిలబడ్డారు. మోషేకు తెలియదు వీరు ఏం మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుడు మోషే దగ్గరే చెప్తా ఉన్నాడు, నీ యొక్క సహోదరులు ఈ విధంగా నీ గురించి మాట్లాడుతున్నారని, మోషేని పిలిపించి మోషే ఎదుటనే ఈ విధంగా మాట్లాడుతున్నారని ఏమంటున్నాడు చూడండి. ఆరో వచనంలో వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండినేడలా యెహోవనకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాదు. మీరు ఏదైతే మోషే గురించి మాట్లాడుతున్నారో మోషే అటువంటి వాడు కాదు. ఆయన మిక్కిలి భూమి మీదనే మిక్కిలి సాత్వికుడు. అంతేకాదు ఏమంటున్నాడండి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండు అండి. నమ్మకంగా మనం జీవించాలా. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. ఇక్కడ అంటున్నాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే అది ఏముందండి, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు మనకు ఏదైతే ఇచ్చినాడో ఆ యొక్క పనిని మనము పరిపూర్ణంగా నమ్మకంగా మనము చేయాలి. నమ్మకముగా పని చేయవరకే దేవుడు ఏదైనా పని చెప్తాడండి. నమ్మకముగా పని చేయకపోయినప్పుడు వారికి ఏ ఒక్క పని చెప్పడు. అపనమ్మకస్తులకి ఏ పని ఎవరు కూడా చెప్పరు. అప్ప ఆయన నమ్మకమైన వ్యక్తి కాదండి, ఆమె నమ్మకమైన స్త్రీ కాదు, ఆమెని నమ్మకూడదండి. ఆమె ఇక్కడ మాటలు అక్కడ తీసుకుపోయి చెప్తుంది, అక్కడ మాటలు ఇక్కడ చెప్తుంది. నమ్మకం లేని వారికి ఎవరితోనని ఏదైనా షేర్ చేసుకుంటామండి, చాలా డేంజరు. వాళ్ళు ఏం చేస్తారు, మనం చెప్పింది ఒకటైతే ఆడ ఇంకోటి చెప్తారు. అక్కడ నుంచి ఒక్క దగ్గర నుంచి ఒక దగ్గరికి పోయేటాలకే అది ఆ యొక్క స్థితి భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాలా. ఇక్కడ దేవుడు అంటాడు మోషే గురించి, నా యొక్క మోషే నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి దేవుడు ఇక్కడ మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరైతే సనుక్కుంటున్నారో గొనుక్కుంటున్నారో వారి ఎదుటనే మోషని నిలబెట్టి, మోషకు కూడా తెలుసాల నీ యొక్క సహోదరులు, నీ యొక్క సహోదరి ఏ విధంగా నీ మీద సనుక్కుంటుండడం గొనుక్కుంటుండని చెప్పని తెలుసాలని మోషను కూడా పిలిపించి అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. నా యొక్క మోష ఎంత మంచివాడండి. ఇంకా మనం చూసినట్టు తన ముఖాముఖిగా మనుషులతో ఏ విధంగా మాట్లాడతారో ఒకరొకరు, ఆ విధంగా నేను మోషతో మాట్లాడతాను. నేను ముఖాముఖిగా మాట్లాడతాను. యథార్థంగా మనం ఒకరికొకరు తనకు స్నేహితులు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడతాను. అట్లా ఏదైనా ఉంటే నేను చెప్తూ ఉంటేను కదా మోషేకు, నువ్వు చేస్తున్నది సరిగా లేదని నేను చెప్తూ ఉంటేను కదా. మీరెందుకు నా యొక్క సేవకుని పైన ఈ విధంగా మీరు అసూయ పడుతున్నారు? అసూయ అనేది ఎప్పుడు వస్తుందండి? హృదయం నిండింది కాబట్టి నోట్లు మాట్లాడుతుంది. మనకు మనసు చెడిపోయినప్పుడు మనకు హృదయంలో ఎప్పుడు అసూయనే ఉంటుంది.
కడుపు వారికి కడుపు మంట, మీకు కడుపు మంట, అందుకే మీరు అసూయ పడుతున్నారు. అక్కడ దేవుడు ఉదయం 6 గంటలకు వచ్చిన వారికి, ఏమండి, సాయంకాలం 5 గంటలకు వచ్చిన వారికి అందరికీ ఒకే కూలి ఇచ్చినప్పుడు ముందు వచ్చిన వాళ్ళు ఏం చేసినారు? సనుక్కున్నారు. ఏమిటి, ఆయనకి అంత ఇచ్చినారు, మాకు కూడా అంత ఇచ్చినారే, వారి ఆయన కంటే మాకు ఎక్కువ ఇవ్వాలి కదా అన్నప్పుడు యేసుప్రభు అక్కడ ఏమంటాడంటే, నీకు ఎంత చెప్పినా కూలి అంత ఇచ్చినాను కదా, నీకేమైనా తక్కువ ఇచ్చినానా? నాకు కూడా ఆయనకు కూడా అంత ఇవ్వాలని చెప్పి నాకు ఆశ కలిగింది. నేనే పిలిచిన, నువ్వు వ్యర్థంగా ఎందుకు సమయం గడుపుతావు నాయన, రా నా యొక్క చీరలో నువ్వు కూడా పని చేయి, నీకు కూడా నేను జీతం ఇస్తానని చెప్పి నేను పిలిచినాను కాబట్టి, నేనుగా పిలిచినాను కాబట్టి నాకు ఆయనకి ఇవ్వాలనిపించింది, నేను ఇస్తున్నాను. మీకెందుకు కడుపు మంట? నా సొమ్ము నేను ఇచ్చుటకు మీకెందుకండి కడుపు మంట? మీదేం నేను తీసుకొని ఇవ్వడం లేదు కదా. అవునండి, అసూయ అనేది మంచిది కాదు, సనుగుడు గోనుగుడులు అనేది మంచిది కాదు. ఇక్కడ మనం చూస్తున్నాం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పి అక్కడ మోషే గురించి వారి ఎదుట దేవుడు సాక్ష్యం ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. అక్కడ 9వ వచనం చదవమా. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా, యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను, ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి, గుడారము నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయ, హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనపడెను. ఇక్కడ దేవుని యొక్క మేఘము, ఆ యొక్క మేఘ స్తంభం అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దేవుని యొక్క సన్నిధి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి వెళ్ళిపోయిందో అక్కడ ఏం జరిగిందండి? అహరోను ఆ యొక్క తన యొక్క సహోదరైన మిర్యామును చూచినప్పుడు ఎట్లా కనపడిందంట? కుష్టుగలదిగా కనపడిందంట. ఆ దినాల్లో మనం పాతన గ్రంథంలో మనం చూసినట్లయితే కుష్టు అనేది ఎవరికి వస్తున్నది? దేవునికి విరోధముగా ఎవరైతే మాట్లాడతారో, దేవుని కార్యాలకు ఎవరైతే అడ్డంగా నిలబడతారో, దేవునికి అవిధేయులకు జీవించిన వారికి కుష్టు వచ్చేది. మనము ఎలీషా యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఎలీషా దగ్గర ఎవరున్నారు? గేహజీ ఏమన్నాడండి, ఎలీషా ఏదైతే వద్దు అని చెప్పని, నాకు నీ యొక్క ధనం వద్దు, నీ యొక్క ఆస్తి అంతస్తు వద్దని చెప్పి పంపిస్తే ఈ యొక్క గేహజీ ఏమనుకున్నాడు? ఈయనకేం బుద్ధి లేదండి, వాళ్ళు వచ్చి అంత ధనము డబ్బు అంత తెచ్చిస్తే ఈయన వద్దంటున్నాడు, ఈయన వద్దంటున్నాడు, కానీ నాకు అవసరం ఉంది ఆ యొక్క డబ్బు అని పరిగెత్తుకుంటా ఆ యొక్క గుర్రంలో రథంలో వెనక పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయన పిలిచి, అయ్యగారు మీరు ఉండండి, ఇప్పుడే ఎలీషా నాకు చెప్పినాడు, మీరు వెళ్ళి ఆయన దగ్గర దుస్తులు తీసుకొనండి, ఇంత బంగారం వెండి తీసుకురమ్మని చెప్పినాడు. అక్కడ ఆయన దగ్గర ఇద్దరు యవనస్తులు వచ్చినారు, వారికి ఇవ్వాలంట అని చెప్పిన అబద్ధాలు చెప్పి ఏం చేసినాడు? మరీ తిరిగి నయమాన్ దగ్గర ఏదైతే ఎలీషా వద్దన్నాడు, ఆయనకైతే ఖుషి ఇచ్చేకే, ఎందుకంటే నా దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినాడు కదా ఎలీషా ప్రవక్త ద్వారా, ఏమైనా నేను ఇయ్యాలని చెప్పి ఆయన అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చేకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తీసుకున్నాడు, వచ్చినాడు, ఎవ్వరు చూడలేదు నేను చేసింది అనుకున్నాడు. తీసుకుని వచ్చి ఇంటికి లోపోయి ఏం చేసినాడండి? దాచిపెట్టి ఏమి తెలియనుక్క వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? ఎలీషా ప్రవక్త దగ్గర ఎప్పుడు ఎట్లా నిలబడతా అట్లా నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఎక్కడికి పోయింటివి, ఎక్కడి నుంచి వచ్చినట్టు, నేను ఎక్కడికి పోలేదు కదండి, ఇక్కడే ఉన్నాను కదా అండి అంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క గుర్రంలో రథంలో ఎత్తడు, నువ్వు వెనక పరిగెత్తుకొని పోయినప్పుడు నా యొక్క ఆత్మ నీ వెంట రాలేదా? నేను ఏదైతే వద్దని చెప్పినానో, నువ్వు వద్దని చెప్పి నేను పంపిస్తే నువ్వు మరీ పరిగెత్తుకొని పోయి తీసుకుని వచ్చినవే. ఆయనైతే కుష్ఠరోగం పోగొట్టుకుండా వచ్చినాడు, ఆయన యొక్క కలిగిన కుష్ఠరోగము నీకును నీ సంతతికి, ఏమండి, నీకును నీ సంతతికి. ఎంత ఒక భయంకరమైన స్థితి చూడండి, ఒక్కరు చేసిన ఒక పాపం బట్టి ఏమైంది అక్కడ తన కుటుంబం అంతా కుష్ఠరోగంతో బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏదైతే వద్దంటాడో, దైవజనులు ఏదైతే వద్దంటారో, మనం దేని కూడా మనము ఆశించకూడదు. దైవజనులు దేవుని యొక్క ఆత్మతో ప్రేరేపింపబడి చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలి. మనం దేవుని మందిరానికి వస్తున్నామంటే వచ్చే ముందు మనము సిద్ధపడి వస్తాం. ప్రభా, ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు ప్రభా,
నువ్వు మాట్లాడు ప్రభా, నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు ప్రభా, నా జీవితం నేను సరిచేసుకోవాలి ప్రభా అని చెప్పని మనం దేవుని సన్నిధానానికి వస్తాం. మరి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు తనకు వాక్యంతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? మన యొక్క జీవితాన్ని మనం సరిచేసుకోవాలండి. అప్పుడు దేవుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే అహరోను మిర్యామును చూసిన వెంటనే ఇక్కడ ఏం కలిగింది? కుష్ఠరోగం. దాన్ని చూసి అహరోను భయపడిపోయినాడు. అయ్యో ఎంత పని జరిగిందే, మా సహోదరి చేసిన యొక్క పనికి ఎంత పని జరిగింది కదా అని చెప్పి ఆయన వెంటనే ఆయన కూడా భయపడిపోయినాడు. ఆమెకు వచ్చిండేది నాకు కూడా రావచ్చు కదా, ఎందుకంటే ఇద్దరం కలిసిన మాట. ఆమె చెప్తుంటే ఈయన వింటా ఉన్నాడు కాబట్టి వెంటనే ఇక అహరోను ఏం చేస్తాడు చూడండి. అహరోను అయ్యో నా ప్రభువా, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా. ఇక్కడ ఏమంటుండీ నా ప్రభువా, అయ్యో నా ప్రభువా, ఎవరి దగ్గర అంటున్నారు వాళ్ళు? దేవునితో మాట్లాడుతున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారండి? అమ్మా మోషేతో, దేవుని దగ్గర కాదు. దేవుడు అయిపోయా వచ్చినాడు, చెప్పినాడు, పోయినాడు. దేవుడు అక్కడ ఎవరుండడా? మోషే ఉండడు. మోషే దగ్గర అంటున్నారు, అయ్యో నా ప్రభువా, అహరోను మోషే కంటే పెద్దవాడు. పెద్దవాడైనప్పుడు కూడా ఏమంటున్నాడు? అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, మా అక్క అవివేక పని చేసింది అనలేదు. మేము ఎందుకంటే ఇద్దరు కలిసి చేసినట్టు ఏమంటున్నారు? మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. దేవమ్మ యొక్క సహోదరి శరీరం చూడండి ప్రభా, ఎట్లా కృషించిపోయింది చూడు ప్రభా. దయచేసి కరుణించమని మోషే దగ్గర తమ తప్పులు వారు ఒప్పుకుంటారండి. చాలామంది మనం చూస్తుంటాం బాగా తిట్టేస్తారు, తిట్టిపోయి ఏం చేస్తారు? దేవుని దగ్గర పోయి పశ్చాత్తాపడతారు. నలుగురిలో తిట్టేసి వారిని అవమానపరిచి దేవుని అయిపోయిందండి, మేము పోయి దేవుని దగ్గర పశ్చాత్తాప పడమన్నారు. కానీ వీరు ఎవరి దగ్గర పశ్చాత్తాప పడుతున్నారండి? మోషే దగ్గర. ఎందుకంటే మోషేకు విరోధంగా మేము పాపము చేసినాం, నీకు విరోధంగా మేము పాపము చేసినాం, అవివేకులమే మేము పాపము చేసినాం, కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించండి, మా పాపలు క్షమించండి అని మోషే దగ్గర ప్రార్థన చేస్తే మోషే ఏం చేసినాడు? వారి నిమిత్తము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడండి. మోషే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసినాడు? దేవుడు వారిని స్వస్థపరిచినాడు. అంతేకాదండి, 7 రోజులు ఆమె పాలెము వెలుపట ఉన్నది అందరికీ తెలిసాలా ఏమండి, వెంటనే స్వస్థత పొందిందనుకోండి, ఆమె చేసిండే తప్పు ఎవరు కూడా కనబడదు. అయిపోయిందిలేండి, ప్రార్థన చేసినా దేవుడు బాగా చేసినాడు, ఎవరికి తెలియదులే అనుకుంటాం. కాబట్టి అక్కడ 7 రోజులు ఆమె బయట ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, ఊరి బయట ఆమెని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఊరి బయట పెట్టినప్పుడు అందరికి తెలుస్తుందా లేదండి? ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఇక ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడకూడదు, దేవుని బిడ్డలు మాట్లాడితే ఏమవుతుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పని అక్కడ ఆ విధంగా జరిగిందండి. తర్వాత 7 అంతవరకు ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్న ఇక మోషే అహరోనులు ఎవరు కూడా అక్కడ నుంచి కదలలేదండి. ఎందుకంటే ఆమె పరిపూర్ణంగా విడుదల పొందిన తర్వాతనే తిరిగి వారం మరి అందరు కలిసి దేవుని స్తుతించుకుంటా ఆ యొక్క అరణ్యంలో ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదండి, మనం ఇంకా చూసినట్లయితే మోషే పైన ఇంకొకరు కూడా సనిగినారు, గుర్తుందండి? ఎవరు తెలుసా? మోషే పైన సనిగిన ఒక వ్యక్తులు మా ఇశ్రాయేల్ ప్రజలు సనిగినారు. ఇంకా కోరోహు, దాతాను, అబిరాములు, వీళ్ళు ఏం చేసినారంటండి? మోషే పైన సనిగినండి. ఒకసారి చూడండి, ఇదే సంఖ్యాకాండము 16వ అధ్యాయము. పద్మూడు వచ్చిన నుంచి చదువు అమ్మా.
అయితే వారు ఆమా మేము రాము, ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారము కావలెనా? అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి అంతే చాలండి. ఏమంటున్నారండి వీరు? కోరహు, దాతాను, అభిరాములు కొందరు ఏం చేసినారు? మోషే పైన తిరుగుబడినారండి. ఏమంటుండరు? మేము రామండి, మీరు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి పిలుచుకొని పోతామని అక్కడ నుంచి ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చినారు. యా పాలు తేనెలు లేదు, ఏమీ లేదు, ఎక్కడికి మీరు మమ్మల్ని పిలుచుకొని పోవడం లేదు. ఎందుకంటే మనం ముందుగా మనం చూసినట్లయితే అక్కడ మోషే కొందరిని పంపించినాడండి. ప్రతి గోత్రముడు పెద్దవారిని పంపించినాడు. మీరు అందరూ పోయి ఆ యొక్క కానాను దేశానికి వెళ్ళండి, ఆ యొక్క కానాను దేశం ఏ విధంగా ఉందో చూసుకొని రండి అంటే పోయినారు. పోయినప్పుడు వాళ్ళు అన్నారు, కానాను దేశం ఏం బాగానే ఉంది, ఏమండి అక్కడ ద్రాక్ష గెలలు అన్నీ బాగానే సమృద్ధిగా ఉంది, కానీ అక్కడ మనుషులు ఎటువంటి వారంటండి? బలాఢ్యులు, మాకంటే చాలా బలమైన వారండి. వాళ్ళు ఎంత హైటు, ఎంత ఇదిగా ఉన్నారండి, వాళ్ళు రాక్షసులు. అటువంటి వారి దగ్గరికి మమ్మల్ని తీసుకొని పోతావా? వారితో మమ్మల్ని చంపించాలని చెప్పి అనుకుంటుండవా? నీకెవరు ఇచ్చినారండి ఈ యొక్క అధికారము మమ్మల్ని నడిపించేకి? ఎవరి పైన అంటుండారండి? మోషే పైన. మోషేకి అధికారం ఇచ్చింది ఎవరండి? దేవుడే చెప్పినాడు, నా ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తుల బానిసలుగా ఉన్నారు, వారిని నువ్వు విడిపించాలని చెప్పని మోషేకి చెప్పినాడు. మోషే ఎంత చదువుకున్నాడండి? సకల విద్య ప్రవీణుడు. అంత ఇంత ఒక డిగ్రీ రెండు డిగ్రీ కాదండి, సకల విద్య ప్రవీణుడు. ఆయన ఎక్కడ చదివినాడు? రాజగృహంలో చదివినాడు. ఆ విధంగా చదివిన యొక్క వ్యక్తి దేవుని యొక్క మాటకు లోబడి అక్కడ మనం హెబ్రిల్కి రాసిన పత్రికలో మనం 11వ అధ్యాయంలో చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆయన ఏం చేసినాడండి? అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని తెలుసుకొని ఫరో కుమార్తె యొక్క కుమార్తెకు కుమారుడు అనిపించుకొనక ఏం చేసిండు? క్రీస్తు విషయమే, దేవునితో నేను శ్రమలు అనుభవిస్తానండి, నేను రాజగృహంలో ఉంటే బాగా సమృద్ధిగా ఉంటాను, అది అల్పకాల పాపపు భోగము. ఈ అల్ప సుఖం కోసము నేను అనుభవించి నరకానికి ఎందుకు పోవాలా? దేవుని బిడ్డలతో నేను ఇస్తాను, దేవునితో నేను ఉంటాను, దేవునిలో ఉంటే నాకు గొప్ప బహుమానము కలుగుతుందనే నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఆయన ఏం చేసినాడండి? ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకోకుండా దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు పిలిచినంటనే వచ్చినాడు. ప్రభా నువ్వు ఎక్కడికి పంపిస్తే నేను అక్కడికి వస్తాను పోతాను ప్రభా అని చెప్పి మోషే ముందుకు వచ్చినాడు. ఎంత జ్ఞానవంతుడు, సకల విద్యను అర్జించిన వాడు, అటువంటి ఒక గొప్ప మోషే ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడిగా దేవుడు ఎన్నుకుంటే వీరేమంటుండరు? నీకెవరు అధికారం ఇచ్చినారు మా పైన? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చినావు? నువ్వు చెప్పినంత అబద్ధాలు, నువ్వు ఒక్కటి కూడా మంచి కార్యం నువ్వు చేయలేదని చెప్పి మోషే పైన చెప్పినప్పుడు అందుకు మోషే మిక్కిలి కోపగించి నీవు వారి నైవేద్యము లక్ష్య పెట్టకుము అని దేవునితో చెప్తున్నాడు. ప్రభా వారు అర్పించే బలులు నువ్వు తీసుకోద్దు ప్రభా, వారు ఈ విధంగా నా మీద సనుక్కుతున్నారు, గొనుగుతున్నారు, నీకు ఎవరు అధికారం ఇచ్చినారని చెప్పి మాట్లాడుతున్నారు ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఆ యొక్క నీ పైన ఎవరైతే సనిగినారో గొనిగినారో వారందరినీ ప్రత్యేకం చేయంటాడు, వారి కుటుంబస్తులను వారందరినీ ఇంటి వారందరినీ ప్రత్యేకపరచండి అని మోషే చెప్తాడు. ఈ విధంగా వీరిని ప్రత్యేకపరుస్తున్నాం, మీరు వాళ్ళ నుంచి ఇటువంటి సనుగుడు గొనుగుడు వారు మనలో ఉండకూడదు. వారు ఏం చేస్తారు? వారు ఒక్కటే సనిగేది కాక, వారు ఒక్కటే పోయేది కాక. మనం ఎవరైనా చూస్తుంటాం సంఘంలో కానీ ఏ ఒక్క పార్టీలో కానీ వెళ్ళేవారు ఊరికే పోతారండి, పోతపోతే ఏం చేస్తారు? ఆ యొక్క సంఘానికి కానీ ఆ యొక్క పార్టీకి కానీ చెడ్డ పేరు చెప్పేసే పోతారు. ఎందుకు పోతున్నామంటే వారు మంచివారు కాదండి, వాళ్ళు అట్లటోళ్ళండి ఇట్లటోళ్ళండి అని చెప్పేసే పోతారు. ఎందుకంటే అక్కడ వరకే ఘనత దొరకాలని చెప్పినాయి,
కాబట్టి ఇక్కడ అంటున్నాడు వారందరి నుంచి మీరు ప్రత్యేకింపబడాలని చెప్పినప్పుడు వారందరూ భయపడుకొని ఆ యొక్క అభిదాము ఆ యొక్క కోరహు వారి కుటుంబం నుంచి వారందరూ ప్రత్యేకింపబడతారండి. ప్రత్యేకింపబడిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూడండి, 16:32-33 వచనమండి. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబమును కోరహు సంబంధులందరినీ వారి సమస్త సాంపద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. దేవుడు నిజంగా ఆ దినాల్లో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా కంటికి కన్ను పంటికి పళ్ళు. ఒకరు ఎవరైనా కొట్టినప్పుడు కన్ను పోయిందంటే వాని కన్ను ఊడదీయాలండి. ఎవరైనా కొట్లాడేటప్పుడు చెయ్యి ఇరిగిందంటే వాని చెయ్యి ఇరుగొట్టాల. అటువంటి యొక్క దినాలుంటే మనం ఏమైపోతుంటామో కదండి. ఇప్పుడు మన శరీరంలో ఎన్ని భాగాలు పోతున్నాయో, మనం తిట్టినప్పుడు, మనం కొట్టినప్పుడు, కొట్లాడినప్పుడు. ఇక్కడ చూస్తున్నాం ఎవరైతే దేవుని పైన విరోధంగా మాట్లాడినారో వారందరినీ ఏమైందంటే వారందరినీ ఒక దగ్గర గుంపు చేసినప్పుడు వారున్న ఒక భూమి ఏమైందంటండి, రెండు భాగాలుగా భూకంపం అంటాం కదండి, రెండు అది ఊరుకు క్రాకేది అంతేకాదు పూర్తిగా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యేటాలకు ఆ యొక్క భూమినే లోపలికి వెళ్ళిపోయింది. వారు ఉన్నాక ఆ యొక్క భూమి మొత్తము లోపలికి పోయింది. అంటే వారు మొత్తము భూమిలో భూమి వారిని మృంగి వేసినట్లుగా చూస్తున్నాం. అవునండి, దేవుడు దేవాది దేవుడు అంటాడు యెహోవా దేవుడు, నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ప్రేమించు వారిని వారిని ఆస్తికర్తలుగా చేస్తాంటే, నన్ను ప్రేమించు వారిని వారి యొక్క సంతానమును 1000 తరాల వరకు నేను ఆశీర్వదిస్తాను. ఏమండి, మనం దేవుని ప్రేమిస్తే మన యొక్క సంతానాన్ని దేవుడు 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాడు. మనం దేవుని దూషించి దేవునికి అయిష్టంగా మనం జీవించినట్లయితే ఏమంటండి, 3-4 తరాల వరకు అంతే. ఆ 3-4 తరాలు అంటే కూడా ఇంకేముందండి. అంటే మనం ఎందుకు దేవుడు అయినా కూడా అక్కడ కూడా దేవుడు కనికరం చూపిస్తాడు. ఎందుకంటే ఒక్కరు కూడా నశించి నరకానికి పోట ఆయనకు ఇష్టం లేదు. దేవుడు అంటే ఏమని అక్కడ దేవుడు వరకు చూపించినాడండి, నేను రోషము కలిగిన దేవుడు అని చెప్పి అక్కడ చూపించి ఆ విధంగా వారిని సమాధి చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యేసుప్రభు అయితే చాలా కనికరము గల దేవుడు అండి. ఏమండి, అయ్యో ఈ విధంగా చూసుకుంటూ పోతే అందరూ పాపులే. ఏమండి, ఏ భేదము లేదు, అందరూ పాపులే. పాపమునకు వచ్చే జీతము మరణము. కాబట్టి ఇంక అందరూ చనిపోతే ఎట్లా నా యొక్క ప్రియ బిడ్డలు? మనం చూస్తున్నాం ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ ప్రజలు తీసుకుని వచ్చేటప్పుడు ఏమండి ఎంత సనిగినారండి మోషే పైన, ఎంత గునిగినారు. అబ్బా బాబా, చాలా అన్ని లక్షల మందిని మోషే ఏ విధంగా నడిపించిండేమో. అది కేవలము దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలంతో తప్ప మనుషుల యొక్క బలము కాదండి. ఆయన అంటాడు గద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకొని వచ్చినంటాడు. ఏమండి, దేవాది దేవుడు వారిని ఎట్లా మోసుకొని వచ్చినంటండి, గద్ద రెక్క పైన ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు మోసుకొని వచ్చినారు. కాబట్టి వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వారు పెట్టుకున్న తలకి పెట్టుకున్న నూనె అయిపోలేదు, వారు వేసుకున్న వస్త్రాలు మాసిపోలేదంట. ఎక్కువగా నడిచినామంటే ఏమవుతుందండి, కాళ్ళు వాసిపోతే ఎంత నొప్పులు వస్తాయో. కాబట్టి తనకు బిడ్డలకు కాలు నొప్పులు రాకోకుండా, అలసిపోకుండా, సొలసిపోకుండా అంత చక్కగా సమయానికి కావాల్సిన ఒక ఆహారము సమృద్ధిగా అన్నీ ఇస్తున్నప్పుడు కూడా దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడా లేదండి? ఆనాడు వారు ఏం చేసినారు, అన్నీ ఇస్తున్నప్పుడు కూడా సనుక్తున్నారు, గొనుక్తున్నారు. ఈనాడు కూడా మనం సనుక్తున్నామో లేదా? ఎక్కడైనా కొంచెం తక్కువైతే చాలు, ఏం దేవుడలేండి, దేవుని నమ్ముకున్న దానికి మనకి ఏం చేసినాడండి, అందరికున్నట్లాగే ఉంది. ఏం చేసినాడు మన జీవితంలోని? ఎక్కడైనా కొంచెం తక్కువైతే చాలు, సనుక్తుంటాం, గొనుక్తుంటాం. కానీ ఆ దినాల్లో అయితే ఏమండి, వారు సనిగిన వారు గొనిగిన వారంతా ఏమైపోయినారండి?
అరణ్యంలోనే రాలిపోయినారని చెప్పమని హెబ్రేయుల పత్రికలు మనం చూస్తున్నాం. వాళ్ళు అక్కడే రాలిపోయినారంట, దేవునికి అయిష్టులైనారంతా రాలిపోయినారంట. అందుకే ఎస్కేల గ్రంథంలో మనం చూసినట్లయితే 37వ అధ్యాయంలో ఎస్కేల తంటాడు, ఎస్కేల్ ఈ యొక్క ఎముకలు కేవలం ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవంటే ప్రభా అది నీకే తెలుసు ప్రభా, అంటే నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు, నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేస్తావు. ఆ యొక్క ఎముకలన్నీ ఎవరు ఏంటండి? ఇస్రాయేల్ ప్రజలు అంట. ఆనాడు ఎవరైతే ఏమండి దేవునికి విరోధంగా జీవించినారో, ఆ యొక్క విరోధంగా జీవించినంత అరణ్యంలో అక్కడే రాలిపోయి చనిపోయినారు. అయినప్పుడు కూడా మనం ఎస్కేల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు నువ్వు ప్రవచనం ఎత్తి ప్రవచించమంటారు. ఆ యొక్క ఎముకలు అనుకుంటే ఏముండదులేండి మా జీవితంలో, మా యొక్క ఎముకలంతా ఎండిపోయినాయి. ఎన్నో ఆశలు పెట్టుకొని కానీ మా యొక్క ఆశలు ఏమైపోయినాయి? నీరు గారిపోయినాయి. మా జీవితంలో ఏం గొప్ప కార్యాలే జరగలేదని చెప్పని ఆ యొక్క ఎముకలు అనుకున్నాయంట. కానీ దేవుడు అంటాడు ప్రవచనం ఎత్తి, అక్కడ ప్రవచనం ఎత్తి ఇది చేసినప్పుడు వారు లెక్కింప శక్యము కానీ మహాసైన్యముగా నిలబడ్డారంట. అప్పుడు అనుకో అబ్బా మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, మా యొక్క ఆశలంతా విఫలమైపోయింది కదా అని అనుకున్నాము. కానీ దేవుడు మా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించిన అని చెప్పినే ఆ యొక్క ఎముకలు ఏమండి మరీ తిరిగి రూపం పొందుకొని దేవుని యొక్క రూపం పొందుకొని దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మన దేవుడు చాలా దయ కలిగిన దేవుడు అండి. ఆయన రోషము కలిగిన దేవుడే. అయినప్పుడు కూడా ఆయన ఏం చేసినాడు? తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి మన పాపముల నిమిత్తము మనము చనిపోవాల్సినది, మన పాపముల నిమిత్తం మనం చనిపోవాల్సినది. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు? ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన మనం చేసిన పాపమంతా ఆయన తన మీద వేసుకుని మనకు రక్షణ అనుగ్రహించిన గొప్ప దేవుడు అండి. అందుకే మనము యోహాను సువార్తలు 1వ అధ్యాయం 29లో అంటాడు యోహాను ఏమంటండి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వధింపబడినాడు. మనము పాతని గ్రంథంలో ఉన్నట్లయితే కంటికి కన్ను పంటికి పళ్ళు, మనం ఆ యొక్క చరిత్రలో మనం చూసుకున్నట్లయితే వెంటనే దేవుడు శిక్ష చూపిస్తున్నాడు. వెంటనే వెంటనే ఒక రాజు ఏం చేసినాడు? యాజకులు చేయాల్సిన కార్యము ఆ యొక్క రాజుపై నేనే గొప్పవాడిని, దేవుడు నాకేం తక్కువ చేస్తున్నాడా, నేను కూడా చేస్తాను ఆ యొక్క యాజక ధర్మం అని చెప్పి పోయి దేవుని యొక్క సన్నిధానంలో పోయి బలిపీఠం దగ్గర పోయినప్పుడు ఏమైపోయినాడండి? కుష్ఠరోగం వచ్చింది. ఎక్కడ వచ్చిందండి కుష్ఠరోగము? నొసటి పైన వస్తే కనబడుతుందో లేదండి అందరికీ? లేడీస్ అని అయితే ముఖం మూసుకుంటారేమో ముసుగేసుకొని. ఆయన రాజు ఎదుటనే కనపడింది. అక్కడ ఉండే ఆ యొక్క యాజకులందరూ ఎంత చెప్పినారు వద్దని చెప్తే కూడా వినుకోకున్నప్పుడు పోయినప్పుడు వెంటనే ఆయన్ని బయటికి తరిమేసినారు. ఎంత ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తి చేసిన ఒక పాపం బట్టి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ నుంచి ఆయన తరిమి వేసినట్లుగా చూస్తున్నాం. అవునండి, మనం కూడా తప్పులు చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన యొక్క సన్నిధానం నుంచి మనల్ని తరిమి వేస్తాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు కదా, ప్రభా పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయద్దు ప్రభా, నేను తిరిగి నేను నీళ్ళు ఆనందించాలి ప్రభా, మొదట ఏ విధంగా ఉంటున్నా ఆ విధంగా నాకు మరలా తిరిగి రక్షణ ఆనందము నాకు దయచే ప్రభా. అవునండి, అందుకే దేవుడికి దావీదు అంటే చాలా ఇష్టము. దావీదు నాయక హృదయానుసారి అంటాడు. కాబట్టి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు సనిగినట్లు గునిగినట్లుగా మనం కూడా ఎన్నో మార్లు సనిగినం గునిగినం. అయినప్పుడు కూడా దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడు. ఎందుకు? కేవలము క్రీస్తు యొక్క కృపచేతనే మీరు రక్షింపబడినారు. కృపచేతనండి. మన గొప్పతనం కాదు, అయ్యో మేము చాలా ఆస్తి పరులమండి, మా దగ్గర చాలా డబ్బు ఉంది, మేము చాలా ప్రార్థన పరులం, ఏమీ లేదండి. మన యొక్క నీతి క్రియలంతా దేవుని దృష్టిలో ఎటువంటిదండి? మురికి గుడ్డ ఎవరైనా ఇష్టపడతారా? అటువంటిదండి. మనకు నీతి క్రియల వలన మనం రక్షింపబడలేదు, కానీ కేవలం క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం కడగబడినాము. కాబట్టి మనం సనిగివారుగా గొనిగవారుగా ఉండకూడదు. అక్కడ అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 కొరింథీయులు 10వ అధ్యాయంలో అంటాడు, ఇదంతా ఎందుకు ఈ విధంగా నేను మీకు చెప్తున్నానంటే ఇప్పుడున్న మీకు దృష్టాంతంగా ఎగ్జాంపుల్గా నేను పెట్టినాను. మీరు కూడా ఆ విధంగా సనిగి గొనిగి
నశించిపోకుండా ఉండుట నిమిత్తము ఇక్కడ రాయబడిందని చెప్పానంటాడు. కాబట్టి దేవుడు మనకు కొందరిని ఎగ్జాంపుల్గా పెట్టినప్పుడు చూసుకొని, అయ్యో అవును కదా, ఆనాడు వారు ఆ విధంగా చేయటం ద్వారా ఆ విధంగా నశించిపోయినారు కదా, మనము అటువంటి ఒక తప్పులు మనము చేయకూడదు. అదే మనము పాతన గ్రంథంలో ఉండింటే ఎప్పుడో మనం ఏమైపోతుంటుమే. కానీ క్రీస్తు యొక్క కృపాయుగంలో మనం జీవిస్తున్నాము కాబట్టి, ఆయన కృపచేతనే మనం రక్షింపబడినాము కాబట్టి, మనము సనిగి వారిగా గొనిగి వారిగా మనం ఉండకూడదండి. యెహోవాను విసర్జించే వారికి శ్రమలు అధికమైతాయి అంట. ఒక్కసారి దేవుని తెలుసుకొని ఏమండి, దేవుడు ఏం చేసినట్లేండి నాకని దేవుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతే, అటువంటి వారిని సాధ్యపరచుట తిరిగి అని బాగు చేయట అసాధ్యమని హెబ్రీ పత్రికలో రాయబడిందండి. మనం ఆది కాండంలో చూసినట్లయితే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని చెప్పిన దేవుడు అక్కడేమంటాడు, అటువంటి వారిని, ఎందుకంటే అన్నీ తెలిసి 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 తప్పు చేసేవారు, తెలిసి తెలిసి మనమంతా తెలిసి తెలిసే తప్పు చేస్తుంటామండి. ఆనాటైతే ఇస్రాయేల్ ప్రజలకు వారికి ఎవరు వాక్యం బోధించేట వారు లేదు, ఏమి లేదు కాబట్టి ఆనాడు వారు ఆ విధంగా సనిగినారేమో గునిగినారేమో. దేవుడు వారిని అధికారిగా ఒక రాజుగా నడిపించే నాయకుడిగా మోషను పెడితే ఆ యొక్క మోస పైన సనిగినారు, గునిగినారు. ఏముందయ్యా మాకు, అదే ఐగుప్తులు ఉన్నట్టే మాకు కీరకాయలు బీరకాయలు ఏమండి, ఆ యొక్క మాడు చెక్కలు తిన్నది అంతా అయిపోయిన తర్వాత మాడిపోయింటే చూడండి, ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు దొరుకుతున్నదేమి, ఆ యొక్క మాడు చెక్కలు. ఆ యొక్క మాడు చెక్కలు తిని బాగా ఉంటామండి. ఇదేందండి, ఇక్కడ దేవుడు ఆకాశం నుంచి దూతలు తినే ఒక ఆహారము మన్నాను వారు కురిపిస్తే తిని తాగి ఏమంటారు, ఉత్త యొక్క వెజిటేరియనే తిని తిని సాలైపోయింది, మాకు చికెన్ కావాలా మటన్ కావాలా అది అంటుంటే మోషే అంటాడు దేవుని దగ్గర పోయి, ఏం ప్రభు ఇంతమందికి నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చానంటే, ఊరుకో ఏమి నువ్వు చింత చేయదు, నన్ను ఏమిస్తే నా బిడ్డలు క్షేమకరమైందో అని చెప్పి నేను అటువంటి ఒక ఆహారం పెడితే వీరు మరీ పాత అలవాట్లకే వీళ్ళు ఆశపడుతున్నారు కదా, పాతదే కావాలంటున్నారు కదా అని. నువ్వు ఏం ఎక్కడి నుంచి అవుతుంది ప్రభు, నువ్వు ఏంది మోస ఎట్లా అంటావో, ఏమనుకున్నావు నువ్వు, ఇంతమందికి నేను అటువంటి ఒక ఆహారం నేను కురిపించలేనని చెప్పని ఏం చేశానంటే, దేవుడు ఆకాశపు తూములిపి పక్షులను వారికి కావలసిందంతా దాంట్లో ఎవరైతే ఎక్కువగా సనిగినరో గొనిగినరో వారు తింటేనే ఏమైపోయినారంటే కొందరు చనిపోయినారంట. అంటే ఎప్పుడు దేవుని పైన సనగడం గొనగడం సనగడం. మోషే అంటాడు, ఏం ప్రభా ఇంతమంది ప్రజలు నేను గర్భం మోసి నేను వీరిని కన్ననా, వీరు ఇంతగా అంటుంటే కూడా నేను సహిస్తున్నాను కదా. కొన్నిసార్లు తల్లిదండ్రుల పిల్లల్లో మాట్లాడే మాటలకు సహించుకోలేకపోతారు, ఏమంటారు, ఏ నువ్వు పోరా నువ్వు వద్దు ఇంట్లో ఉండొద్దు పో అని చెప్పి గదిరించి పంపించేస్తారు. కానీ దేవుడు ఆ విధంగా కూడా గదిరించేకి ఇష్టపడాడండి. నా పిల్లలు ఇస్రాయేల్ ప్రజలు నా ప్రజలు. మోషేకి ఒకసారి కోపం వచ్చి ఏమన్నాడండి, మూర్ఖులారా అన్నాడు. ఎవరిని, ఇస్రాయేల్ ప్రజలు. ఎందుకంటే విసిగించి విసిగించి వారి విసుగును తట్టుకోలేకపోయి దేవుడు ఆ యొక్క బండతో మాట్లాడంటే తట్టుకోలేక ఏం చేసినాడు, కొట్టినాడు. వద్దన్న పని మోసే చేసిన దానికి నా ప్రజల్ని నువ్వు మూర్ఖులు అంటావా, ఎంత ప్రేమ చూడండి. అటువంటి విసుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నప్పటికి కూడా ఏమండి, మోస తట్టుకోలేక మూర్ఖులు అని చెప్పి అన్నదానికి దేవుడు ఏం పనిష్మెంట్ ఇచ్చినండి మోసకు. ఆ యొక్క పాలు తీరను ప్రవహించే దేశంలో ఎంటర్ అయ్యేకి అవకాశం మీలేదు. ఎందుకంటే నా ప్రజలను మూర్ఖులు అన్నావు కదా, నేను బండితో మాట్లాడంటే నువ్వు కొట్టినావు కదా, ఎంత సహించుకొని పోయినావు. అంటే దేవునికి తన బిడ్డలు ఆశీర్వదింపబడలే కానీ శపింపబడకూడదు. మనం పిల్లల్ని మనం ఎంతైనా తిట్టచ్చు, వేరేళ్ళు తిడితే ఒప్పుకుంటామండి, ఒప్పుకోము. నా పిల్లలు కాబట్టి నేను తిట్టుకుంటాం, మీరెందుకు తిడతారో నా పిల్లలు అంటారు కదా. అదేవిధంగా దేవుడు మోషే ఒక్క మాట వాళ్ళని తిట్టిన దానికే ఆ యొక్క కనాన దేశంలో ఆయనకు ప్రవేశించే అవకాశం లేకుండా చేసిన. నిజంగా దేవుడు ఎంతో దయగలిగిన దేవుడు అండి, ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఎంత దయగలిగిన దేవుడో, ఎంతో ప్రేమ కలిగిన దేవుడో, అంతే రోషము కలిగిన దేవుడు. నాకు వచ్చే మహిమ మీరు ఎవరికైనా ఇస్తే నేను సహించను, నాకు రావాల్సిన మహిమ నాకే రావాల.
నేను తప్ప ఎవ్వరు కూడా దేవుడు లేదు, నన్ను ప్రేమించినట్లుగా నన్ను పూజించినట్లుగా మీరు ఎవరిని కూడా మీరు పూజించకూడదు. భార్యభర్తల మధ్యనే మనం చూసుకున్నట్లయితే భార్య కానీ భర్త కానీ, భార్య కంటే భర్త వేరొల్ని ప్రేమిస్తే ఊరుకో ఉంటుందండి, ఊరుకో ఉండదు. అదే కానీ భర్త భార్య తనకంటే వేరొల్ని ఎవరైనా ఇష్టపడిందంటే, ప్రేమించిందంటే, చక్కగా మాట్లాడిందనుకో ఇష్టపడతారా? లేదు. ఎందుకంటే దేవుడు వారిని ఆ విధంగా జతపరిచినారు. నీకంటే ఎవరు కూడా అందంగా కనపడకూడదు, నీ భర్త కంటే అందంగా ఎవరు కనపడకూడదు, నీ భార్య కంటే అందంగా ఎవరు నీకు కనపడకూడదు. దేవుడు అటువంటి ఒక ప్రేమ పెట్టాడు వారి మధ్యన. ఎప్పుడైతే తన భర్త కంటే భార్య కంటే ఇతరులను ప్రేమించినప్పుడే అక్కడ ఏమొస్తుంది, అనుమానాలు ఎక్కువైపోతే పెద్ద అగాధమే ఏర్పడిపోతుంటుంది. కొందరు జీవితంలో అయితే తిరిగి కలుసుకొని ఒక జీవితం కూడా కలుగుతుంటుంది. కాబట్టి మనము దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించకూడదు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చినాడో ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాల. భార్యభర్తలు తమకు వివాహ దినం ముందు ఏదైతే వారు ప్రమాణం చేసుకున్నారో ఆ ప్రకారంగా మనం జీవించాల. మనం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నప్పుడు మనం కూడా ప్రమాణం చేస్తాం కదండి, దేవా నేను ఇలా ఆ విధంగా ఉంటాను ప్రభా, నేను ఇక అది చేస్తాను ప్రభా, ఇది చేస్తాను ప్రభా, నీకంటే నేను దేనిని కూడా ఎక్కువగా ప్రేమించాను ప్రభా అని ప్రమాణం చేస్తాం. కానీ వస్తా ఏమైపోతుంటుంది, దేవుని పైన ఉన్న ఒక ప్రేమ తగ్గిపోతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు కదండి, నీ యొక్క సహనము నీ యొక్క భక్తి అంతా నాకు తెలుసు, అన్నీ బాగుండే అయినప్పుడు కూడా నేను నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. మొదట నా పైన ఉండిన నీ యొక్క ప్రేమ తక్కువ అయిపోయింది. మొదట నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తుంటే కదా, భార్య కూడా అంటుంది, మొదట మీరు నన్ను ఎంత ప్రేమిస్తుంటారు కదండి, ఎందుకంటే ఇప్పుడు తక్కువ అయిపోయింది, అనుమానం స్టార్ట్ అవుతుంది భార్య కానీ భర్త కానీ. అందుకంటే నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నదంట. కాబట్టి మనల్ని ఎక్కడైనా దేవుని కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమిస్తున్నామేమో. మనం కుటుంబాల్లో చూస్తున్నాం, ఇక్కడ మిర్యాము అహరోనులే తనకు సహోదరుని పైన సనిగినారు గునిగినారు. ఈ దినాల మనం చూస్తున్న కుటుంబాలు ఎక్కడ చూసినా కూడా అన్న తమ్ముల మధ్యన కానీ అక్క చెల్లెల మధ్యన కానీ ఏమండి సమాధానం అనేదే లేదు. ఒకరు బాగుంటే, సహోదరుడు బాగుంటే తనకు తమ్ముడు కానీ తనకు సహోదరుడు కానీ సహోదరు ఓర్చలేనక అసూయ శక్తులు పెరిగిపోయి ఎంతో ఒక భయంకరమైన స్థితిని చూస్తున్నాం. ఎంతోమంది చెప్తుంటారు వారొక్క తల్లిదండ్రులు అయితే దేవుడు మమ్మల్ని ఎందుకు పెట్టినారండి, వీరు చేసే యొక్క కొట్లాటలు యొక్క ఇది చూస్తుంటే మేము కృంగిపోతున్నాం, మేము చనిపోయింటే బాగుంటుండనేమో, మా పిల్లలే నా గర్భంలో పుట్టిన వారే ఒకరికొకరు ఈ విధంగా కొట్లాడుకుంటున్నారు కదా, ఒకే ఉదరంలో పుట్టిన వారే ఈ విధంగా ఒకరికొకరు పొడుచుకొని ఎంతోమంది చంపుకున్న ఒక స్థితిలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనకు జీవితం ఆ విధంగా మనం ఉండకూడదండి. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ మిర్యాము అహరోను వీరిలో ఐక్యత ఉందండి. అసూయ వచ్చినప్పుడు ఐక్యత ఎక్కడి నుంచి వస్తుందండి? అసూయ అనేది క్యాన్సర్ వంటిది, రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది అది. కాబట్టి సహోదరుల మధ్యన తల్లిదండ్రుల మధ్యన కుటుంబస్తుల మధ్యన ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ నిమిత్తమే దేవుడు ఆ యొక్క కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడండి. మనమందరం కలిసి ఉండాలని చెప్పిని దేవుడు ఆశ కలిగి ఆ యొక్క కల్వరి శిలువలో తన ప్రాణమంతా మన కొరకు దారబోస్తున్నాడు. ఒక్క చుక్క రక్తం కూడా తన యొక్క శరీరంలో ఉంచుకోకుండా మన కొరకు దారబోస్తున్నాడు. ఎందుకంటే మనం ఎవ్వరు కూడా నశించి నరకానికి పోట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇంతగా ప్రేమించిన యొక్క దేవుని మనం ఏ విధంగా మనం దేవుని ప్రేమిస్తున్నాం? దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నామా? దేవుడు అదే కదండి, దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞలలో మన న్యూ టెస్టమెంట్లో చూసినట్లయితే రెండే ఆజ్ఞలు కదా. మొదటిది ఏమండి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో బలంతో శక్తితో వివేకంతో దేవుని ఆరాధించాలా. రెండోది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించేటప్పుడు మరి మన సహోదరులను ప్రేమించాలి కదండి. యోహాను పత్రికలు అంటాడు 4వ అధ్యాయంలో, కనబడని యొక్క సహోదరుని నువ్వు ప్రేమించుకోకుంటే కనబడని దేవుని ప్రేమిస్తున్నావని ఏం గ్యారంటీ? మనం దేవుని ప్రేమిస్తున్నామంటే కనబడి మన యొక్క సహోదరులు మనము ప్రేమించాలి. ప్రేమ కదా.
యోహన్ రాసిన సువార్త 3:16 ఏముందండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే ప్రేమకు ప్రతిరూపంగా తన కుమారుని, ఏకైక కుమారుని, తన జ్యేష్ఠ కుమారుని ఈ లోకానికి పంపించి మన కొరకు ఆయన కల్వరి శిలువలో బలైనాడండి. మనం యెషయ గ్రంథంలో చూసిన అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందంట. ఎందుకంటే ఆయన నలగగొట్టబడుకోకుండా మనకు రక్షణ లేదు. ఎందుకంటే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారము. మనలో మనమందరము ఇష్టం వచ్చినట్లు త్రోవకు తిరిగిన వారు. మీరెవరండి మాకు చెప్పేది? మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము తిరుగుతామంటారు. కానీ దేవుని తెలుసుకున్న మనం, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనం, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు మనం నెరవేర్చాలండి. మన సహోదరులను మనం ప్రేమించాల. అక్కడ సహోదర ప్రేమ కృషించిపోయింది కాబట్టి అసూయ అనేది పుట్టుకొని వచ్చి ఆ విధంగా దేవుని తన యొక్క సహోదరుని పైనే సనిగి గొనిగి ఏమంటే భయంకరమైన స్థితికి తెచ్చుకున్నారు. కానీ వలన తిరిగి మోషనే వారి కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మోష యొక్క ప్రార్థన ఆలకించినాడు. అందుకే మనము న్యూ టెస్టమెంట్లో చూసినట్లయితే మీరు బల్ల తీసుకునేటప్పుడు మొదట నువ్వు నీ సహోదరునికి ఏదైనా విరోధంగా నువ్వు మాట్లాడింటే, విరోధమైన కార్యాలు చేసింటే మొదట నీ సహోదరునితో సమాధాన పడి వచ్చి తర్వాత నువ్వు బల్లలో పాలు పొందు. నీ సహోదరుని పైన సమాధానం లేకుండా వచ్చి నేను బల్లలో పాలు పొందనంటే దేవునికి ఇష్టం లేదు. ఆయన రోషము కలిగిన దేవుడు కాబట్టి అటువంటి యొక్క దేవుని కలిగిన మనం నిజంగా ఎంతో ధన్యులు కాబట్టి ఆయన చూపిన ప్రేమను మనము చూపిస్తామండి. సహోదర ప్రేమ కలిగి మనం జీవిస్తాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనము గైకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగుదామండి. స్తోత్రం మేడం. ఒక్క నిమిషం మనమందరం లేచి నిలబడదామండి. ఎంతో అసూయ కలిగి జీవించుంటుంది ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినావు ప్రభా. నీ వాక్యంతో నువ్వు నన్ను మాట్లాడిన యొక్క జీవితం నువ్వు సరి చేసినావు ప్రభా. నేను సనుగను ప్రభా, గొనుగను ప్రభా. నేను సహోదర ప్రేమ కలిగి జీవిస్తాను ప్రభా. ఆనాడు నువ్వు ప్రేమించుట బట్టే ప్రభా ఈరోజు నేను నీ యొక్క సన్నిధానంలో నేను నిలవగలుగుతున్నాను ప్రభా. ఆనాడు నువ్వు నన్ను ప్రేమించుకోకుంటే నేను ఎప్పుడో నశించి నరకానికి పోయేదాన్ని ప్రభా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా ప్రభా. మమ్మల్ని క్షమించిన తండ్రి నీకే స్తోత్రం. మీ రక్తంతో నన్ను శుద్ధీకరించిన తండ్రి నీకే స్తోత్రం. నాన్న రాజులైన యాజక సమూహంలో నన్ను చేర్చిన తండ్రి నీకే స్తోత్రం అంటూ మన యొక్క జీవితాన్ని మనం దేవునికి సమర్పిస్తామండి. స్తోత్రం రాజా, థ్యాంక్ యూ నాన్న. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. గొప్ప దేవానికే స్తోత్రం. ప్రార్థన ఆలకించువడానికే స్తోత్రం నాన్న. కృపాసత్య సంపూర్ణంగా మా మధ్య నివసిస్తున్న తండ్రి నీకే స్తోత్రం. మీ కృప చేతన తన మేము రక్షింపబడ్డాం రజానికి స్తోత్రం. స్తోత్రం నాన్న, థాంక్ యూ రజా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఆనాడు మిరియాము చేసిన తిరుగుబాటు బట్టి ఆమె కుష్ఠరోగం పొందుకున్నది. అటువంటి ఒక రోగం నుంచి మమ్మల్ని విడిపించిన తండ్రి స్తోత్రం. మా యొక్క శాపాలంతా బాపిన తండ్రి నీకే స్తోత్రం నాన్న. మా యొక్క శాపాలంతా తన యొక్క శిలువలతో మీరు మోసిన తండ్రి నీకే స్తోత్రం నాన్న. థాంక్ యూ రజా. హల్లెలూయా. మధుర ప్రేమ ఏమని వమింతురయ్యా, ఏమని పూజిస్తురయ్యా, ఏమని వణింతురయ్యా, ఏమని పూజింతురయ్యా, ఏమని వణింతురయ్యా, ఏమని మీరు చూపిన ప్రేమకు మేము ఏమి తీర్చుకోలేము. పడిపోయిన మమ్మల్ని లేవనెత్తిన తండ్రికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో మీరు మమ్మల్ని అభిషేకించిన తండ్రి స్తోత్రం. మా జీవితాలను కట్టండి నాన్న. నీ రక్షణ ఆనందము మరణ తిరిగి మాకు దయచేయండి నాన్న.
జీవితాలను తిరిగి కట్టువడానికి స్తోత్రమైనా మీ యొక్క ఆత్మతో తండ్రి మీరు మమ్మల్ని అభిషేకించిన తండ్రి నీకే స్తోత్రం. స్తోత్రమైనా తిరిగి రక్షణ ఆనందం నడిపిస్తున్న తండ్రి నీకే స్తోత్రం. అభిషేకం పరలోకపు తండ్రి కృపామయుడ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త నీకే స్తోత్రమైన దేవా. యొక్క పునరుత్థాన దినమందు తండ్రి నేనా సంఘంతో తండ్రి కలిసిన ఈ విధంగా సహవాసంలో కలిసిన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరచ కృపను అనుగ్రహించిన తండ్రి నీకే స్తోత్రమైన దేవా. వాక్యం ద్వారా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడిన తండ్రి నీకే స్తోత్రం. స్తోత్రం ఆనాడు తండ్రి మోషే మీద సన్నిగి గొనుగుట ద్వారా తండ్రి వరెన్నో శాపాలకు గురైనట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. అవును దేవ, ఈ దినాలు కూడా తండ్రి మేము ఎన్నిసార్లు సన్నిగి గొనిగినప్పుడు కూడా తండ్రి
దేవా, మీరు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన తండ్రి, నీకే స్తోత్రం. ఇది కేవలం తండ్రి మీ కృపైన రజానికే స్తోత్రం. దేవా, మీరు ఎంత ప్రేమ కలిగిన దేవుడు రజానికే స్తోత్రం. మేమెవరు కూడా నశించి నరకానికి పోకుండా తండ్రి, మా యొక్క శాపాన్ని అంత తండ్రి దేవా మీ మీద వేసుకున్నానా. మీరు మాకు ఇచ్చిన యొక్క రక్షణ బట్టి మీకు స్తోత్రం స్తోత్రం. దేవా, వాక్యం ద్వారా తండ్రి మా యొక్క జీవితాల తరి మేము సరి చేసుకుని తండ్రి, తిరిగి తిరిగి ఆ యొక్క పాపంలో మేము పడిపోకోకుండా తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మా యొక్క జీవితం తరి మేము సరి చేసుకుని తండ్రి. నేనా దేవా, మీకంటే ఈ లోకంలో ఏది గొప్పది కాదని చెప్పినా ఎరిగినైనా మిమ్మల్ని ప్రేమించి వారుగా ఉండు తండ్రి, మీ యొక్క ఆజ్ఞలు గైకుంటూ తండ్రి నేనా మా జీవిత కాలంతో తండ్రి దేవా మేము మీకు నమ్మకంగా సాక్షి బిడ్డలతో మేము జీవించే కృపను గ్రహించండి అయినా. దేవా, చేరొచ్చిన బిడ్డలందరం తరి నేనా వాక్యం విన ప్రతి ఒక్క బిడ్డని తరి మీ నామంలో పేర్పించి ఆశ్రయించి దీవించండి. దేవా, యొక్క సమయంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచుంటే తండ్రి, ఈ క్షణం తరి మీ నామంలో ముట్టండి దేవ, స్వస్థపరచండి నేనా. స్వస్థపరచే హో నేనేం చెప్పిన గొప్ప దేవానికి స్తోత్రం నేనా. ఆనాడు తండ్రి మీరు ఆ యొక్క కలువరి శిలువలో కార్చిన యొక్క రక్తం ద్వారా తండ్రి, మీరు అనుభవించిన యొక్క గాయాల ద్వారా తను మీరు మాకు స్వస్థ అనుగ్రహిస్తున్న తండ్రికి స్తోత్రం. మీ యొక్క ప్రియ బిడ్డలు ముట్టండి దేవ, స్వస్థపరచండి నేనా. సంపూర్ణమైన ఆరోగ్యం బలం పొందుకుంటారు మీ బిడ్డలందరూ తరి, సంతోషంగా తరి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని మహిమ పరుస్తుంది నేనా. మీకు సాక్షి బిడ్డలతో మీరు అందరూ జీవించే కృపను అనుగ్రహిస్తారని చెప్పినందుకు చేరొచ్చిన ప్రత్యేక బిడ్డలకు నేనా ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తారని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందే నామ తండ్రి, ఆమేన్ ఆమేన్.